देव टीवी ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరంలో కర్కటక రాశి వారి యొక్క జనవరి నెల పూర్తి రాశి ఫలాలను తెలుసుకుందాం. అలాగే కర్కటక రాశి వారికి ఈ నెలలో జరగబోయే మార్పులు ఏమిటో మరియు వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఈ 2023 సంవత్సరం జనవరి నెలలో గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. కర్కటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. అయితే ఈ కర్కటక రాశి వారికి జనవరి మాసంలో సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వీరికి జరుగుతుంది. అలాగే జనవరి 10 నుండి కూడా అష్టమి శని సంచారం వీరికి జరుగుతుంది. చాలా వరకు ఈ గ్రహ సంచారం వల్ల కర్కటక రాశి వారికి ఈ సమయంలో చాలా బాగా ఉండబోతుంది. ఇంకా ఈ కర్కటక రాశి వారికి జనవరి నెలలో కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే వీరు కాలం వీరికి ఇచ్చే మంచి మరియు చెడు ఫలితాలని వీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రాశి విద్యార్థులు ఈ మాసంలో ఎక్కువ శ్రమ పడకుండా చాలా మంచి ఫలితాలని పొందబోతున్నారు. మంచి పురోగతి కూడా సాధించబోతున్నారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే ఈ జనవరి నెలలో కర్కటక రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మీకు ఫలించబోనున్నాయి. అలాగే కర్కటక రాశి వారు జనవరి మాసంలో కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే వారికి ఈ మాసంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇంకా మంచి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మంచి లాభాలే ఉన్నాయి. అలాగే మీ యొక్క ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. అలాగే అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు అనేది చేతికి వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అయితే ప్రయాణాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధుమిత్రులతో కుటుంబంతో కలిసి మంచి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. అలాగే మీ మానసిక ఒత్తిడి కూడా ఈ సమయంలో తగ్గుతుంది. మొత్తం మీద కర్కటక రాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఈ కర్కటక రాశి వారు ఈ జనవరి నెలలో వచ్చే సమస్యలన్నీ దూరమై మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి సోమవారాల్లో శివాభిషేకం చేయండి. ఇలా చేస్తే ఈ నెలలో మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక ఈ కర్కటక రాశి వారికి జనవరి నెలలో కలిసి వచ్చే తేదీలు కనుక చూసినట్లయితే 1, 4, 8, 20, 22, 28 తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనుల్ని చేసినట్లయితే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇవి ఈ కర్కటక రాశి వారి 2023 జనవరి రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతూ వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.